కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని. మొదట మేము చెప్పాము, మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏఏజీ గారు మాట్లాడారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కొన్ని ఇంగ్లీష్ ఛానళ్లకు అడ్రస్ చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము, రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా దీన్ని క్లారిఫై చేయడం నా బాధ్యత కాబట్టి మరొకసారి చెప్తున్నాము, నిజానికి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు. కాకపోగా కాంగ్రెస్ పార్టీ కాకపోగా రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ఈ సుధాకర్ రెడ్డి గారు. నిజానికి ఇద్దరు ఇండివిజువల్స్, ఇద్దరు రెండు పార్టీలు కేసులు పెట్టాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలు కేసులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇద్దరు ఇండివిజువల్స్, ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, ఇంకొకరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కేసు పెడితే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోగా కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా శివశంకరమ్మ, ఎవరు కేసు పెట్టింది? శంకర్రావు సారీ. సో కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్రావు అయితే, కనీసం ఆయన పేరు, ఆయన సంతకం కూడా సరిగ్గా లేకపోతే దీని పేపర్ వర్కే సరిగ్గా లేదు అని నిజానికి కోర్టు దాని తృణీకరిస్తుంటే ఇంప్లీడ్ అయ్యి ఆ కేసుకు బలం చేకూర్చింది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రమనాయుడు. ఇది ఇలా ఉంటే కోర్టు వీళ్ళిద్దరినీ బేస్ చేసుకొని సిబిఐని ఎన్క్వైరీ ఆదేశించడం జరిగింది. తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు లేదు. రాజశేఖర రెడ్డి గారు పేరు లేకపోతే ఇదే సుధాకర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం అసాధ్యం అనుకున్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో చేర్చాలి అని ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మొదట సిబిఐ కోర్టుకు వెళ్లారు, అక్కడ తృణీకరిస్తే మళ్ళీ హైకోర్టుకు వెళ్లారు, అక్కడ రిజెక్ట్ అయితే తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్లడం జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలి అని సిబిఐ ఛార్జ్షీట్లో 3 సార్లు ఇంప్లీడ్ అయ్యింది ఈ పొన్నవోలు సుధాకర్ గారు. దీన్ని ఇదేదో నిజం కానట్టు దీన్ని తారుమారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజము ఇది కాబట్టే మేము మాట్లాడుతున్నాం. నిజము ఇది అని జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇంత చేసిన 3 సార్లు 3 కోట్లు తిరిగిన ఈ సుధాకర్ రెడ్డి గారికి కేవలం 6 రోజుల్లోనే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఈయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరగకపోతే ఈయనకి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా సొంత తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చాలి అని 3 కోట్లకు తిరిగిన వ్యక్తికి ఏఏజీ పదవిని అంటగడతారా, అప్పచెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేనైతే నా తండ్రి పేరును 3 సార్లు ఛార్జ్షీట్లో పెట్టాలనుకున్న వ్యక్తిని, 3 కోట్లకు తిరిగిన వ్యక్తిని నేనైతే అలాంటి పదవిని ఇయ్యను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు? మీరు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రూవ్ చేస్తున్నట్టు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈయన 3 కోట్లను తిరిగారు, రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టించారు, కాబట్టి ఆ ప్రతిఫలంగా సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవిని ఇచ్చారు అన్నది వాస్తవంగా ఇక్కడ కళ్ళకెదుట
అందరికీ తేట తెల్లమైన విషయం. ఇది కాదు అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్షీట్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు 3 కోట్లు తిరిగి మరీ చార్జ్షీట్ లో పెట్టించడం జరిగింది. ఇది ఒక విషయం. అయితే పొన్నవోలు సుధాకర్ గారు చాలా కష్టపడి పాత వీడియోలన్నీ సేకరించి మేము అప్పుడు ఒకలాగా మాట్లాడామని ఇప్పుడు ఒకలాగా మాట్లాడామని చెప్పుకుంటూ వచ్చారు. నేనేదో ఊసరవల్లి అయినట్టు, అప్పుడు సిబిఐ చార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ పార్టీ చేర్చిందని నేను చెప్పినట్టు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు కొనవోలు సుధాకర్ గారు చేర్చారు అని నేను మాట్లాడుతున్నట్టు ఆయన ఎక్కడెక్కడో వీడియోలు ఎతికి మరీ చూపించడం జరిగింది. అయ్యా, మేము ఆ రోజు ఒకలాగా మాట్లాడి ఈరోజు ఒకలాగా మాట్లాడుతున్నామంటే దానికి కారణము ఆ రోజు మాకు నిజం తెలియక మాట్లాడాము, ఈరోజు మాకు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నామని మీరు గమనించాలి. ఈరోజు మాకు నిజం ఎలా తెలిసింది అంటే, మొన్న సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ స్పష్టంగా చెప్పిన విషయము, నేను పెట్టలేదు షర్మిల, ఐ డిడ్ నాట్ డూ ఇట్, నాకు ఆ బాధ ఏంటో తెలుసు, రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐలో పెట్టడం జరిగింది, ఆ విషయం నాకే చాలా బాధ కలిగించింది, అలాంటిది నేను రాజశేఖర రెడ్డి గారి పేరును ఎలా పెడతాను, నేను పెట్టలేదు అని నాకు పదే పదే చెప్పి ఆకాశానికి ఎత్తేశారు రాజశేఖర రెడ్డి గారిని. అంతవరకు నాకు తెలియలేదు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు అని. మళ్ళీ అదే విషయాన్ని మన ఉండవల్లి గారిని కలిస్తే ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే పొన్నవోలు సుధాకర్ స్టోరీ చెప్పింది కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి. ఆయన ఎంత మేధావో, సమాజంలో ఎంత పేరుందో అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వయంగా నాకు చెప్పేంత వరకు నాకే ఈ విషయం తెలియదు. ఏమని, సుధాకర్ గారు 3 కోట్లు తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును చార్జ్షీట్లో చేర్చడం జరిగింది అని. కాబట్టి మేము అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి కారణము అప్పుడు కొన్ని నిజాలు తెలియలేదు, ఇప్పుడు నిజాలు తెలిసాయి కాబట్టే మేము ఈ మాట మాట్లాడుతున్నామని అందరూ గమనించాలి, ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇంకొక విషయం కూడా గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది నిజమనుకొని రిలయన్స్ సంస్థల మీద ఎంతో మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసులలో ఇరుక్కొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తే అందరూ నమ్మారు, రిలయన్స్ వాళ్ళ హస్తము రాజశేఖర రెడ్డి గారి చాపర్ క్రాష్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతో మంది నమ్మారు, నమ్మి కేసులలో కూడా ఇరుక్కున్నారు.